ఉన్నటువంటి ముద్దాయి ఈ అవుతు శ్రీధర్ రెడ్డి. ఏమండి ఈ అవుతు శ్రీధర్ రెడ్డి ఈయన మొత్తం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 12/10/2020 ఒక ఏమని సోషల్ మీడియాలో జడ్జిల పైన పెట్టిన దాని మీద ఎంక్వైరీ చేయమని ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఇదిగోనండి ఆ శ్రీధర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో సంభాషిస్తున్నటువంటి విషయం. ఇదే కేసులో ఆంధ్రప్రదేశ్ 16 మంది అయిన సిబిఐ కేసు పెట్టింది కోర్టు ఉత్తర్వులతో అనేది. అందులో శ్రీధర్ రెడ్డి అవుతూ అనే ఆయన కూడా ఒక ప్రధాన ముద్దాయి. ఆయన ఈ ఫేస్బుక్లో పెట్టారు ముఖ్యమంత్రి గారి పైన వీటిపైన ఏమని చెప్పారు. 10 రోజుల్లో ఒక ముఖ్యమైన ఘటన జరుగుతుందన్నారు. 4 రోజుల్లో సంచలనమైనటువంటిది. మరి ఇంతకన్నా సంచలనం ఏముంటుందో నాకు తెలియదు, కానీ సంచలనం కోసం రాయి వేయించారా లేకపోతే రాయి పడుతుంది 4 రోజుల తర్వాత అని చెప్పి ముందే తెలిసి సంచలనమైనటువంటి ఫేస్బుక్లో స్టేట్మెంట్ ఇచ్చారా? ఇది మొదటి లింకు. మనకి ఎందుకనంటే ముఖ్యమంత్రి గారి పర్యటనలలో డీజీపీ గారు కానీ పోలీసులు కానీ చాలా అత్యుత్సాహం ప్రదర్శించి మనుషులను బాధటం కాదు పాపం చెట్లు కూడా నరికేశారు. అత్తరు అన్ని చోట్ల ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లను నరికేసేవారు, పర్యావరణాన్ని ధ్వంసం చేసేవారు. రోజు చేస్తూనే ఉన్నారు ఆ పని. పరదాలు కట్టేవారు, ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. అంత పాపం. ఎందుకంటే పోలీసు గారికి ముఖ్యమంత్రి గారి ప్రాణం అంటే అంత బాధ్యత ఉంది, అంత ఆదుర్ద కూడా ఉంది. నేను రియల్లీ ఐ అప్రిషియేట్ ముఖ్యమంత్రి గారి ప్రాణాలను కాపాడటానికి పోలీసు వాళ్ళు అహర్నిశలు కష్టపడుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కాదనలేము. వాళ్ళ బాధ్యత కూడా, వాళ్ళ ధర్మం కూడా. అంత ధర్మం బాధ్యతాయుతంగా నిర్వర్తించేటటువంటి పోలీసులు 14వ తారీఖున పబ్లిక్ ప్లేసుల్లో రాత్రిపూట 8:30 తర్వాత ముఖ్యమంత్రి గారిని భద్రతను గాలి కుదిరేశారు. ఎందుకంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకుని చెట్టులు నరికి పరసాలు కట్టేటటువంటి పోలీసులు ఆయన భద్రతని 14వ తారీఖు 8:30 తర్వాత ఆ ప్రాంతాల్లో గాలి కుదిరేశారు. ఎందుకు వదిలేశారనే దానికన్నా నాకు అనుమానం వస్తుంది.